హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ సో ఇప్పుడున్న ఈ పాండమిక్ సిచ్యువేషన్లో హైజీన్గా ఉండడం అలాగే ఇమ్యూనిటీ పెంచుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అందరికీ తెలుసు సో ఎక్కడ చూసినా హైజీన్ అనే మాట వినిపిస్తుంది సో అలాంటి పేరుతో ఒక సూపర్ స్టోర్ వచ్చింది సో అందరూ చాలా వరకు నాన్ వెజ్ ప్రియులో ఉన్నారు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టంగా తింటుంటారు బట్ ఎస్పెషల్లీ అమ్మాయిలు కానీ విమెన్ కానీ వెళ్ళి బుచ్చ షాప్కి వెళ్ళి కొనుక్కోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు బట్ ప్రోటీన్స్ హైజీనిక్ నాన్ వెజ్ మాటలో అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు చక్కగా మనకు కావాల్సిన వెరైటీస్ ఉంటాయి అండ్ अफोर्डबल प्राइसेस। <laughs> మరిన్ని విశేషాలు మనతో పాటు ఫౌండర్ ఉన్నారు విజయ్ చౌదరి గారు ఆయన అడిగి తెలుసుకుందాం హాయ్ అండి హలో అండి సో కొత్తగా స్టార్ట్ చేశారు ప్రోటీన్స్ హైజనిక్ నాన్ వెజ్ మార్ట్ ఏంటి అసలు స్పెషాలిటీ ఏంటి ప్రోటీన్స్ నాన్ వెజ్ మార్ట్ స్పెషాలిటీ అంటే ఆల్ ఫిషెస్ సీ ఫుడ్ వెరైటీస్ ఆఫ్ రేంజ్ ఆఫ్ సీ ఫుడ్ అన్ని కంప్లీట్ గా ఒక చోట ఉండాలి హైదరాబాద్ లో ప్రోటీన్స్ వచ్చే వరకు సింగిల్ స్టాప్ స్టోర్ అనేది లేదు సో బేసిక్ నేను ఫుడ్ లవర్ అండ్ కోవిడ్ లో ఫిష్ కోసం కి కొన్ని కంపెనీస్ ఉన్నాయి కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి అట్లా నేను వెళ్ళి ఫిష్ కొనుక్కుందా లేదంటే ప్రాన్ కొనుక్కుందా క్రాబ్ కొనుక్కుందా అంటే ఫస్ట్ కోవిడ్లో కంప్లీట్ హైదరాబాద్లో ఎక్కడైనా రోడ్ సైడ్ బకెట్లో వాటర్ క్లీన్ చేయడం దట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఆ ఫిష్ కూడా అందులో అంత క్వాలిటీ ఫిష్ కాకుండా బేసిక్గా కొంచెం ఫుడ్ మీద ఐడియా ఉండడంతో కొన్ని ఎక్కువ ఫారిన్ కంట్రీస్ అన్ని నేను తిరగడం దాని మీద ఐడియా ఉండడం ఏం తినాలి ఏం తినకూడదు అని తెలిసి ఉండడం దొరకలేదు యాక్చువల్లీ ఇప్పుడో నైన్ ఇయర్స్ బ్యాక్ అనుకున్నా అప్పుడు చాలా ఇర్లీ ఇప్పుడు కూడా వీఆర్ సో ఎర్లీ బట్ వీఆర్ ద ఫ్యూచర్ కరెక్ట్ నిజంగానే ఇంకా జనం మైగ్రేట్ అవ్వాలా ఇప్పుడున్న ఈ సిచ్యుయేషన్ లో అందరూ ఇమ్యూనిటీ అండ్ హైజీన్ కోరుకుంటున్నారు అందరికీ అర్థమైపోయింది శానిటైజర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అలాగే మనం తీసుకునే ఫుడ్ కూడా అంతే హైజినిక్ గా ఉండాలి అనుకుంటున్నారు ఎక్కువ సీ ఫుడ్ అనేది హైదరాబాద్ లో దొరకడం అయిపోయింది మీరు అన్నట్టు రోడ్ సైడ్ దొరుకుతుంది అది టూ వెరైటీస్ ఓన్లీ టూ ఆర్ త్రీ వెరైటీస్ సో ఇంకా ఏంటి స్పెషాలిటీ మన హైజీన్ మాట్లో మేము వాటర్ దగ్గర నుండి నెక్స్ట్ క్లీనింగ్ చేసే ప్రాసెస్ హాట్ వాటర్ మెయిన్ ఫిష్ క్లీనింగ్ క్లీనింగ్లోనే మనం చాలా చేయాల్సి ఉంటుంది అండ్ మనం ప్రొక్యూర్మెంట్ అనేది ఎక్కడి నుంచి అంటే డైరెక్ట్గా ఫ్రమ్ రివర్ ఫ్రమ్ సీ ఫ్రమ్ ఫ్రెష్ వాటర్ నుంచే మనం ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేస్తాం డైరెక్ట్గా అక్కడి నుంచే తీసుకొస్తాం సో ఏంటి అంటే కంప్లీట్గా వచ్చే క్వాలిటీ ఓవర్నైటే వస్తుంది వచ్చిన సో చాలా వరకు ఏంటి బేసిక్ జనరల్ ట్రేడ్ ఏంటి అంటే ఒక చోట మార్కెట్కి వెళ్ళాలి మార్కెట్కి వెళ్ళినాక అక్కడ మళ్ళీ ఒకరు కొనాలి అక్కడ కొని మళ్ళీ అది డైరెక్ట్గా మన హైదరాబాద్లో ఏదో ఒక మార్కెట్కి రావాలి ఆ మార్కెట్ నుంచి వీళ్ళు వెండర్లు వెళ్ళాలి వెళ్ళి వాళ్ళు మళ్ళీ తీసుకొని రావాలి తీసుకొని వచ్చి వాళ్ళు మళ్ళీ ఫిష్ అనే దానికి ఏదో మామూలు నీళ్ళతో కడిగేసి రోడ్ సైడ్ కొనుక్కోవడం ఇప్పటికీ అన్ఆర్గనైజ్డ్గా నైంటీ పర్సెంట్ ఉంది ఇప్పటికీ మా లాంటి స్టోర్స్ వస్తున్నప్పటికీ మేము వచ్చినప్పటికీ మందే హైదరాబాద్లో పెద్ద రిటైల్ చైన్ అయినప్పటికీ ఇలాంటివి ఇంకా రోడ్ సైడ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లోనే జరుగుతుంది అంటే ఏదో ఒక అంటే లైవ్ ఫిషెస్ ఇస్తారు అప్పటికప్పుడు కట్ చేసి ఇస్తారు ఈ స్టోర్స్ లో అయితే చాలా రోజులు స్టోర్ చేసి ఉంటారు ఒక అపోహ ఉంటుంది దాన్ని మీరు ఎలా క్లియర్ చేయగలరు లైవ్ ఫిష్ ఓన్లీ టూ వెరైటీస్ ఇవ్వగలం మిగతా డెడ్ ఫిష్ ఇవ్వగలం డెడ్ ఫిష్ మీన్స్ మనం ఎలా ఉంటుంది అంటే సీ ఉంది అనుకోండి సీలో బోట్ లో నుంచి వచ్చే ఫిష్ వన్ వీక్ ఆల్రెడీ ట్రావెల్ చేసి వస్తుంది ఐస్ లోనే రావాలి వన్ వీక్ ఎక్కడో వాళ్ళ అండమానం లక్ష దీప్ దాకా వెళ్ళి వాళ్ళు హన్ చేసుకొని వస్తారు సో దాన్ని చేసేది ఏంటంటే స్టోర్ చేసే ప్రాసెస్ ఇంపార్టెంట్ అనమాట మేము ఎప్పుడు మైనస్ లో ఉంచుతాం అన్ని చేస్తాం లేదంటే ఇప్పుడు అమెరికాకి కానీ మనం రష్యాకి కానీ అంతా చైనాకి కానీ అన్ని ప్రాన్స్ అన్నీ మనకి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి సో స్టోర్ చేసేది ప్రాపర్ స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో రోడ్ మీద వదిలేసి మామూలుగా వదిలేసి ఏదో ఆ ఎండలో ఎండిన్ చాప్ ఏమంటే ఆల్ మినరల్స్ అప్పుడే ఎవాపరేట్ అయిపోతాయి సో మేము స్టోర్ చేసే విధానమే చెప్తున్నాం మీరు తినేది ఏమి ఉంటుంది రెండే ఉంటాయి రోహు అండ్ కాట్ల ఆర్ రిమైనింగ్ ఆల్ ఫిషెస్ అనేది ఏంటంటే స్టోర్ చేసే విధానం చాలా ఇంపార్టెంట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మార్ట్ అనే ఐడియా ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది అంటే ఇంకా తీసుకునే కామర్స్ లో ఉన్నాయి నేను వచ్చే వరకు ప్రోటీన్స్ తప్ప ఇంకో స్టోర్ లేదు హైదరాబాద్ లో లోన్స్ నాన్ వెజ్ మార్ట్స్ అనేది మనది ఇప్పుడు పదకొండు స్టోర్లు ఉన్నాయి

నెక్స్ట్ ఒక మై స్టోర్స్ అని ఒక చైన్ స్టార్ట్ చేసాం ఇట్స్ ఏ ఫెయిల్యూర్ చైన్ ఆ ఫెయిల్యూర్ స్టెప్స్లో అన్ని ఎక్కడెక్కడ మిస్టేక్స్ అయ్యాయి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఏంటి ఎక్కడ ఎటువంటి ఏరియాలో స్టార్ట్ చేయకూడదు ఎటువంటి ఏరియాలో స్టార్ట్ చేస్తే చైన్ బాగా సక్సెస్ అవుతుంది ఆ రోజు రెండు వందల కోట్లు టర్న్ ఓవర్ చేసిన మైనస్ వల్ల మేము చేసిన లొకేషన్ రాంగు అండ్ మేము చేసిన స్టోర్స్ విధానం రాంగు సో దాన్ని ఒక ఫెయిల్యూర్ స్టెప్ సో రియలైజ్ అయ్యి అన్నీ చేసుకొని నెక్స్ట్ గోవా గ్రిల్స్ అని ఒకటి స్టార్ట్ చేసాం ఓకే అది సూపర్ గా నడుస్తుంది అనే టైంకి కోవిడ్ ఫస్ట్ పాండమిక్ వచ్చింది మనకున్న అల్కాపురి జూబ్లీ హిల్స్ అండ్ బంజారా హిల్స్ ఇక్కడ స్టార్ట్ చేసాం సూపర్ సక్సెస్ మోడల్ సక్సెస్ అయింది సక్సెస్ అవగానే మళ్ళీ కోవిడ్ రూపంలో మళ్ళీ స్టెప్ పోయింది సో గోవా గ్రిల్స్ అంటే రెస్టారెంట్స్ కంప్లీట్ బార్బెక్యూ కంప్లీట్ రెస్టారెంట్స్ ట్రెడిషనల్ క్వాలిటీ టేక్అవేస్ అనమాట ఇప్పుడు జూబ్లీ హిల్ స్పాటిఫై లో మెగా సీ ఫుడ్ రెస్టారెంట్ స్టార్ట్ చేస్తున్నాం ఓకే సో కోవిడ్ రూపంలో మళ్ళీ ఫెయిల్యూర్ అది అందుకోలే మళ్ళీ ఏదో ఒకటి చేయకపోతే మన బ్రెయిన్ అనేది కంఫర్ట్ గా ఉంటుంది నార్మల్ వాళ్ళకి ఏంటంటే సరే ఇది కావాలి అది అని ఉంటుంది రిటైల్ వాళ్ళకి సో మళ్ళీ అది స్టార్ట్ చేసేటప్పటికి ఏం చేద్దాం ఏదన్నా ఒక కాన్ఫ్లిక్ట్ ఎదురైనప్పుడే మనం దానికి చేస్తాం కాన్ఫ్లిక్ట్స్ వచ్చే సరే ఓకే నెక్స్ట్ ఏంటి అంటే మార్కెట్లో గ్యాప్ ఉంది నలభై వేల కోట్ల మార్కెట్ ఇది సీ ఫుడ్ మార్కెట్ అండ్ మీట్ మార్కెట్ ఇన్ ఇండియా నేను చాలా కంట్రీస్ తిరిగా ఇన్ ఇండియా వరకు వచ్చేటకి అన్ఆర్గనైజ్డ్గా ఉమెన్ ఫ్రెండ్లీ లేకుండా నీకు ఎగ్జాంపుల్ నీకు ఇప్పుడు ప్రోటీన్సో లేదంటే ఇంకో ఒక చిన్న బతుక చిన్నవి ఉన్నాయి కాబట్టి మీకు నువ్వు వెళ్ళి మీరు చూసి ఆ ఈ ఫిష్ బాగుందా ఆ క్రాప్ బాగుందా అని చూడగలుగుతున్నారు ఒక వన్ ఇయర్ బ్యాక్ ప్రోటీన్స్ లేనప్పుడు లాషాకి క్రాప్ తినాలి అంటే ఎక్కడ దొరుకుతుంది ఇన్ హైదరాబాద్ ఎక్కడ దొరుకుతుంది లైవ్ క్రాప్ తినాలంటే ఇట్స్ పాసిబుల్ ఉందా ఎస్పెషల్లీ విమెన్ కి అసలు ఐడియా లేదు నాన్ వెజ్ మార్ట్స్ కి వెళ్ళడం అనేది లేదు అసలు నాన్ వెజ్ అంటే వెళ్ళి ఇంట్లో ఉన్న అబ్బాయిలో ఎవరో ఒకరు తీసుకొచ్చేస్తే దెన్ దే విల్ హ్యావ్ అనమాట సో ఇప్పుడు మీరు అన్నట్టు ఉమెన్ ఫ్రెండ్లీ అయ్యింది మా కంప్లీట్లీ మా టార్గెట్ ఉమెన్ ఫ్రెండ్లీ స్టోర్స్ అండి నేను ఇప్పుడు కొత్త అకాడమీ స్టార్ట్ చేస్తున్నాం అదే అడగబోతున్నా బుచ్చర్స్ లెసనింగ్ లెసన్స్ అని స్టార్ట్ చేస్తున్నారు కొత్త స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఫస్ట్ టైం ఇన్ ఇండియా అసలు విన్నాను కూడా చాలా ఉంటారు సర్ప్రైజింగ్ గా ఉంది అండ్ ఎలా ఉండబోతుంది ఎన్ని మంత్స్ కోర్సు ఏంటి త్రీ మంత్స్ కోర్స్ అండి త్రీ మంత్స్ కోర్స్ స్టైఫన్ కూడా ఇస్తాం యా 8000 పర్ మంత్ స్టైఫన్ అన్న స్టైఫన్ ఇస్తాం అకామడేషన్ ఇస్తాం ఆ 3 మంత్స్ కోర్స్ సో క్వాలిఫికేషన్ ఏ ఉండాలి టెన్త్ ఫెయిలర్ పాస్ ఫెయిలర్ పాస్ టెన్త్ ఫెయిలర్ పాస్ అన్నమాట ఓకే సాలరీస్ మెయిన్ కరెక్ట్ సాలరీస్ ఓ సాఫ్ట్‌వేర్ సాలరీ సమానంగా ఉంటది చేసి ఏ శాలరీ వెళ్తాడో మా బుచ్చర్ లో మా బుచ్చర్స్ అకాడమీలో త్రీ మంత్స్ తర్వాత అదే సాఫ్ట్వేర్ కన్నా బెటర్ శాలరీతో వెళ్ళి సాఫ్ట్వేర్ శాలరీ ఎలా ఉంటుందో అదే శాలరీకి రీచ్ అవుతారు కమింగ్ త్రీ ఇయర్స్ లో డిమాండ్ త్రీ మంత్స్ కోర్స్ అన్నారు కదా సో టెన్త్ ఫెయిల్ పాస్ ఎవరైనా టెన్త్ వరకు చదువుకుంటే చాలు అన్నారు తర్వాత ఈ త్రీ మంత్స్ తర్వాత ఎంత మందిని రిక్రూట్ చేసుకుంటారు అంటే మన షాప్ లో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా మనమే త్రీ హండ్రెడ్ పీపుల్ మనకే కావాలి సో ఓన్లీ వేరే వేరే మార్క్స్ లేవు కదా ఓన్లీ జాయిన్ అయితే మీ దాంట్లోనే జాయిన్ అవ్వాలి ఫస్ట్ కాంట్రాక్ట్ ఇది కంప్లీట్ గా టూ త్రీ ఇయర్స్ మన దగ్గరే ఉండాలి తర్వాత వాళ్ళు ఇష్టం తర్వాత ఇంకా వేరే స్టోర్స్ వచ్చినప్పుడు కదా ఫస్ట్ అయితే మేమే ట్రైనింగ్ ఇస్తాం మేమే రీఫండ్ ఇస్తాం మేమే శాలరీ ఇస్తాం మా దగ్గరే పెట్టుకుంటాం టూ త్రీ ఇయర్స్ వాళ్ళని ప్రొఫెషనల్ బుచ్చర్ గా చేస్తాం త్రీ ఇయర్స్ తర్వాత అతనికి ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ శాలరీ అక్కడికి వెళ్ళినా వస్తుంది అసలు ఇండియాలో బుచ్చర్ అనే మాటనే చాలా తక్కువ వినబడుతూ ఉంటుంది నిజంగా ఎందుకంటే మేము ఫారిన్ కంట్రీస్ లో చూస్తుంటాం బుచ్చర్ అని ఇక్కడ అసలు లేదు సో ఆ కైండ్ ఆఫ్ ని మళ్ళీ మీరు క్రియేట్ చేస్తున్నారు ఇండియాలో అవేర్నెస్ పెంచుతున్నారు సో వన్ ఇయర్ అయిన మీరు ప్రోటీన్స్ మార్ట్ స్టార్ట్ చేసి సో ఎంత వరకు ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తారు కదా రీటైలర్ గా సో ఎంత వరకు వచ్చింది టర్న్ ఎంత ఉంది ఏంటి ఇస్ ఎ గుడ్ బిజినెస్ అండి మేము ఎక్స్పాన్షన్ లో ఉన్నాం కాబట్టి మేము ఎప్పుడూ లెక్క వెయ్యలేము ఓ త్రీ సస్టైనబిలిటీ చేయాలి ఇండివిజువల్ గా లాషి అల్లి షాప్ పెట్టుకుంటాను వెంకటేశ్వల్ షాప్ అంటే అది ఫెయిల్ ఎందుకంటే డంప్ మేనేజ్మెంట్ అనేది చాలా హడ్డెల్ థింగ్ ఇందులో ఫిష్ మనం తెప్పించిన దానికి మనకు వచ్చే ప్రైసులు కి మనం అమ్మే వెరైటీస్ కి మనం అమ్మేదానికి ఈ ఫిగర్స్ ఎక్కడ మ్యాచ్ ఇది ఏంటంటే బల్క్ లోనే చేయాలి తప్ప నేను ఒక మంచి మార్ట్ పెట్టేస్తా ఆ మార్ట్ నేను రన్ చేస్తాను అనే దాంట్లో దే కాన్ సస్టైనబిలిటీ అనమాట అనవసరంగా ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే యూత్ కానీ ఏదైనా ఇట్లాంటి మార్ట్స్ వస్తున్నాయి మీరు స్టార్ట్ చేయాలి అంటే చాలా ప్రికాషన్స్ తీసుకోండి నాట్ ఏ ఈజీ టు మెయింటైన్ సింగిల్ స్టోర్ ఎందుకు అంటే ఒక స్టోర్ మెయింటైన్ చేయాలి అంటే ట్వంటీ వెరైటీస్ ఆఫ్ ఫిష్ హైజెనిక్ ఏసీ ఖర్చులు బుచ్చర్స్ శాలరీ మెయింటెనెన్స్ చాలా హెడేక్స్ ఉంటాయి ఒక స్టోర్కే ఆ ఒక స్టోర్ కి మీకు మంత్లీ టూ పాయింట్ ఫైవ్ త్రీ లాక్స్ మెయింటెనెన్స్ కాస్ట్ అవుతాయి దాని నెంబర్స్ మీరు ఎంత అమ్మితే అక్కడికి వస్తాం ఎంత చేసుకుంటే వస్తాం ఎన్ని ఆన్ పేపర్ పెట్టకుండా పొరపాటును కూడా దిగారు అంటే మాత్రం చేతులు కాల్చుకున్నట్టు సో ఇప్పుడు త్రీ ఇయర్స్ మనం వెయిట్ చేయాల్సింది మేము కోట్లు టర్న్ ఓవర్ చేసి అప్పుడు మేము ప్రాఫిట్ తీసుకుంటాం అప్పటిదాకా అంతే అంతేస్టింగ్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఓకే అండ్ చాలా వరకు హైజెనిక్ గా అని అంటున్నారు కదా సో ఏ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ మీరు తీసుకుంటున్నారు మన మాటలో ఎస్పెషల్లీ ఆ ప్రొసీజర్ ఏంటి ఫిష్ వచ్చిన దగ్గర నుంచి స్టోరేజ్ వరకు ఎటువంటి ప్రికాషన్స్ మీరు తీసుకుంటున్నారు మా ఫిష్ ఎక్కడైతే ప్రొక్యూర్మెంట్ దగ్గర స్టార్ట్ అయిందో ఏ కండిషన్లో అయితే ఫ్రెష్ కండిషన్లో ఐస్ బాక్స్లో ప్యాక్ అయిందో అదే కండిషన్లో ఇక్కడ వస్తుంది రాగానే బాక్స్ డైరెక్ట్ గా కోల్డ్ రూమ్ లోకి వెళ్ళిపోద్ది కోల్డ్ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళిపోద్ది ఆ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది టెంపరేచర్ మెయింటైన్ అయ్యి మన షాపులకి ఎక్కడికైతే ఎలాగైతే వెళ్ళాలో అలాగా క్లోజ్డ్ వెహికల్ లో మళ్ళీ అదే బాక్స్ అక్కడ మనం తీసేసినాక మళ్ళీ ఫ్రెష్ అయితే మళ్ళీ అదే కండిషన్ లో ఫిష్ ని ప్యాక్ చేసి మళ్ళీ మన క్లోజ్డ్ బాక్స్ వ్యాన్ లో మళ్ళీ మన స్టోర్స్కి వెళ్ళిపోతాయి మళ్ళీ అక్కడ ఫోర్ డోర్ షెలర్స్ పెద్దవి ఉంటాయి మళ్ళీ అందులోంచి మళ్ళీ డిస్ప్లే లో మళ్ళీ రెండు వందల కేజీలు వేసేసి మళ్ళీ ఐస్లో అదే టెంపరేచర్లో ఏసీ స్టోర్స్లో మనం మెయింటైన్ చేస్తాం సో ఫిష్ ఎక్కడ మీకు డ్యామేజ్ కానీ ఎక్కడ కానీ లేకుండా ఉంటాం క్వాలిటీ వైజ్ సెకండ్ మనం ఇచ్చేది ఏంటి అంటే ప్రొక్యూర్మెంట్ దగ్గరే ఎస్పెషల్లీ కొంత కొంతమంది కక్కుతికి కొన్ని రకాల చికెన్ వేస్ట్ చేసి అన్నీ ఫ్రెష్ వాటర్లో జల్లేస్తూ ఉంటారు ఫిష్ మ్యాత్కి సో మనం అట్లాంటి ఫార్మ్స్ నుంచి పాయింట్స్ నుంచి మనం బయట తక్కువ రేట్ దొరుకుతుంది అంటే ఒకటే రీజన్ మీకు ప్రోటీన్స్ లో మేమే తక్కువ అమ్ముతాం బేసిక్ గా బయట మాకన్నా ఎవరైనా తక్కువ అమ్మారంటే చాలా కిటికలు ఉంటాయండి ఇందులో ఫిష్ ని మోసం చేయడంలో దాన్ని గట్టి చేయడంలో ఒక టైప్ పౌడర్ వేస్తారు వేస్తే ఫిష్ మీకు హార్డ్ గా వస్తుంది ఫిష్ అంటే ఏంటంటే అందరు ఇలా తీసి చూస్తే లాన్ రెడ్ గా ఉంటుంటే అందరికి ఒక కెమికల్ వేస్తారు టూ డ్రాప్స్ వేస్తారు వేస్తే అట్లా కనిపిస్తుంది బయట మార్కెట్ లోని మీకు దొరికింది అంటే బాగా తక్కువ అంటే నమ్మలేని రేట్లు దొరికేవి అంటే అది మీరు మీ విషాహారం తింటున్నట్టే ఓకే అండ్ చాలా వరకు కాస్ట్ పెద్ద పెద్ద మార్ట్స్లో అంటే ఇలా షో లో పెట్టి ఇలా చూసినప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకులే మనము నార్మల్ బయట రోడ్ సైడే తీసుకుందాము అనుకుంటారు సో కాస్ట్ వేరియేషన్ ఎలా ఉంది ఏంటి మన ప్రోటీన్స్ ప్రోటీన్స్కి మీరే రండి ఎవరైనా రండి రోహు చేప రోడ్డు మీద నెలతో కడిగేది ఇది ఎలా పడితే అలా కట్ చేసి ఇచ్చే విధానంలోని చేసేది ఏదైతే ఉందో వన్ ఎయిటీ వన్ నైంటీ రూపీస్ ఉంది నా కాంపిటేటర్ బ్రాండ్స్ దగ్గర కూడా టూ హండ్రెడ్ రూపీస్ వన్ నైంటీ నైన్ పెట్టారు మన దగ్గర వన్ ఫార్టీ నైన్ క్లీన్ చేసి కట్ చేసి నీట్గా ప్యాక్ చేసి మన బ్రాండెడ్ కవర్లో బ్లాక్ బాక్స్లో దాని టెంపరేచర్ మెయింటైన్ చేసి మనం ఇస్తున్నాం సీ ఫుడ్ ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రెష్ వాటర్ అనేది తక్కువ ఉంటుంది సీ ఫుడ్ అనేది క్యాచింగ్ ల్యాండింగ్ అంత ఉండవు ఫ్రెష్ వాటర్ సీ ఫుడ్ డిమాండ్ ఎక్కువ ఫ్రెష్ వాటర్ వచ్చేటప్పుడు ఏంటి అంటే మీకు ఎంత కావాలన్నా దొరుకుతుంది ఎన్ని వేల టన్లైనా ఉంటాయి కాస్ట్ వైజ్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రోటీన్స్ ప్రోటీన్స్ లో మీరు చాలా రేట్స్ చీప్ గా ఉంటాయి కంపేర్స్ సమ్ వెరైటీస్ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపిస్తే అవి ఏదో ఆర్గానిక్ నుంచి కానీ మేము ఫ్రెష్ క్యాచి నుంచి తెచ్చినవి కానీ ఉంటాయి మేము ఒక రూపాయి మీ దగ్గర నుంచి ఎక్కువ తీసుకుంటున్నాం అంటే అది లాభం కాదు మీ ఆరోగ్యం హైజీనిక్ గా మీరు చేస్తారు కాబట్టి ఆ వాటర్ ఎగ్జాంపుల్ మేము చెప్పాలి అంటే ఇవాళ మేము ఇది ఒరిజినల్ పులస ఇది గోదావరి అచ్చమైన పండుగప్ప ఇది గోదావరి నది పండుగప్ప ఇప్పుడు ఇది ఈ పండుగప్పని మన స్టోర్ లో ఒక రేటు కమ్ముతాం వేరే స్టోర్ లో పండుగప్ప ఒక రేట్కు ఉంటుంది సో దీన్ని దానితో కంపేర్ చేయొద్దంట ఎందుకంటే ఇప్పుడు నేను దీన్ని ఎక్కడి నుంచి తెచ్చాను అంటే ఒరిస్సాలో మహానది అని పెద్ద నది ఉంటుంది ఆ నది దగ్గర నుంచి నదిలో పెరిగిన పులసి నదిలో పెరిగిన పండుగ ఇది ఈ చెరువుల్లో వాటిలో పెంచేస్తుంటారు ఆ పెంచిన పండుగ ప్రైస్ తో నేను ఇచ్చే ప్రొడక్ట్ ప్రైస్ తో మేనేజ్ చేసుకోకూడదు నా దగ్గర అది ఉంటుంది ఇది ఉంటుంది అంటే ఇదే మేము ఒక రూపాయి ఎక్కువ తీసుకున్నాం అంటే అది మీ ఆరోగ్యమే అంటే అంత మంచి క్వాలిటీ ఫిష్ మేము అందిస్తున్నాం సో ఫిష్ అనగానే వెరీ హెల్దీ అంటారు ఎవ్రీ డే తీసుకున్నా కూడా మంచిది అంటారు తినాలి ఖచ్చితంగా తినాలి ఫిష్ మన పిల్లలకు కూడా పెట్టాలి అండ్ ఫిష్ గురించి చాలా వినేసాం మన ఆటి గురించి అండ్ చికెన్ మటన్ ఎలా ఏంటి మటన్ మనం ఓన్లీ ఫ్రీ రేంజ్ మటనే చేస్తాం ఓన్లీ ఫ్రీ రేంజ్ మటనే చేస్తాం మనం మహారాష్ట్ర రాజస్థాన్ అక్కడ అడవుల్లో తిరిగిన ల్యాంప్ అండ్ షీప్స్ మనం గోడ్స్ అండ్ షీప్స్ మనం తీసుకొస్తాం మనం ప్రొక్యూర్మెంట్ చేసే విధానమే అది సో ఇక్కడ లోకల్ లోకల్లో తీసుకోం కాబట్టి మన మంచి ఫేమస్ మీరు వెళ్తే స్టోర్ తీసుకోండి తప్పకుండా వెళ్తాను ఎందుకంటే చాలా ఉంటుంది ఇప్పటివరకు కొంతమంది స్టార్ట్ చేశారు చాలా వరకు మార్చ్ కెళ్ళడం బట్ ప్రోటీన్స్ అనేది ఇప్పుడు డెవలప్ అవుతుంది వన్ ఇయర్ నుంచి అంటున్నారు కాబట్టి మా టార్గెట్ ఉమెన్ ఫ్రెండ్లీ ఫ్యూచర్ లో ఉమెన్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం అదే విన్నాను క్లాసెస్ ఏవైతే మీరు తీసుకుంటున్నారు ఉమెన్ ని కూడా వాళ్ళలో ట్రైనింగ్ ఇస్తాము అంటున్నారు సో చికెన్ మటన్ కూడా ఆల్మోస్ట్ ప్రైసెస్ అన్ని సేమ్ గానే మీకు మార్కెట్ లో ఇప్పుడు బయటకి వెళ్తే ఎయిట్ హండ్రెడ్ మటన్ ఉంది నా దగ్గర సెవెన్ నైన్టీ ఆఫ్ కోర్స్ ఏదైనా ఫ్రీ రేంజ్ లోనే నా దిస్నాగా కరెక్ట్ 10 రూపాయస్ అనేది మీరు కంటే నేను ఎయిట్ టెన్ అమ్మట్లేగా ఇంత ఆ రెంట్లు కడుతూ ఇన్ని చేస్తూ అంటే చేస్తూ నా ప్రొక్యూర్మెంట్ స్ట్రాంగ్ ఉన్నా నేను తెచ్చే క్వాలిటీ స్ట్రాంగ్ గా ఉంది ఓకే సో ఇవాళ ఏంటి అంటే ఒకటి రెండు చేస్తున్నా గానీ రేపు అట్లా నా కస్టమర్స్ అందరిని నేను అట్రాక్ట్ అయినా ట్వంటీ తగ్గిస్తానేమో థర్టీ తగ్గిస్తానేమో ఇయర్ ఎండింగ్ కల్లా సిక్స్టీ ఫైవ్ స్టోర్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు ఇయర్ ఎండింగ్ ఫైనాన్షియల్ ఇయర్ రండి ఫైనాన్షియల్ ఇయర్ రింగ్ ఓకే సో ఆల్మోస్ట్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది హైదరాబాద్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ హైదరాబాద్ ఓన్లీ ప్రోటీన్స్ మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ఇవాళ నుండి మీరు ఇంకో త్రీ డేస్ లో మీరు ఇక్కడ నుంచి మీ ఇంటికి వెళ్ళే లోపు మీకు త్రీ స్టోర్స్ కనిపిస్తూనే ఉంటాయి ఖచ్చితంగా డే నుంచి అంటే ఒక జర్నీ చేస్తే నా టార్గెట్ ఓటే ఒకరు ఒక త్రీ కిలోమీటర్స్ వెళ్తే నా నా త్రీ ఉండాలి సో అండ్ సైట్స్ లో ఆ పేపర్స్ అన్ని చూశాను రెడీ టు ఈట్ కూడా కాన్సెప్ట్ మీరు ఇంప్రూవైజ్ చేస్తున్నారంట సో ఏంటి ఆ కాన్సెప్ట్ రెడీ టు ఈట్ అంటే బేసిక్ గా కస్టమర్స్ కి ఒకటే ఆందోళన బయట ఫుడ్ ఎందుకు తినరు అంటే ఆయిల్ మెయిన్ ఎప్పుడు ఆయిల్ ఏం ఏ కైండ్ ఆఫ్ ఆయిల్ ఆడుతున్నారు మనం ఏం చేస్తున్నాం అంటే కంప్లీట్ గా మ్యారినేట్ చేసి ఎగ్జాంపుల్ ఒక వింగ్స్ ఉన్నాయి వింగ్స్ నీట్ గా మ్యారినేట్ చేసి ఆ వింగ్స్ని ఒక రెసిపీస్ మంచి మంచి రెసిపీస్ వాళ్ళు కాంటినెంటల్ కావాలా ఇండియన్ కావాలా గోదావరి కావాలా స్పైసీ కావాలా ఇట్లాంటి రెసిపీస్ రెడీ చేసి ఇప్పుడు లాషి అనే అమ్మాయి ఒక అమ్మాయి ఉంది అంటే నైట్ ఏదో వింగ్స్ తినాలి అంటే దాని గురించి ఒక ప్రిపరేషన్ అక్కర్లా ప్రోటీన్స్కి ఒక కాల్ చేస్తే మీకు లైవ్ మ్యారినేషన్ కావాలంటే లైవ్ మ్యారినేషన్ ఫ్రోజన్ కావాలంటే ఫ్రోజను ఆ వింగ్స్ని మీకు తీసుకొచ్చి ఇస్తే ఫైవ్ మినిట్స్లో మీ ఆయిల్తో మీరు కుక్ చేసుకుని తినేది జస్ట్ మ్యారినేషన్ వి రెడీ చేస్తున్నారు మ్యారినేటెడ్ ఫుడ్ అండ్ ఆల్మోస్ట్ అన్ని కైండ్స్ చికెన్ మటన్ ఫిష్ అన్ని సో మేమే కాల్ చేసి మాకు ఈ కైండ్ ఆఫ్ కాల్ అంటే అప్పటికప్పుడు మారబుల్ మన దగ్గర పౌడర్స్ అన్నీ ఉంటాయి ఓకే ఎటువంటి పౌడర్స్ అంటే కంప్లీట్ ఆర్గానిక్ పౌడర్స్ కనీసం అందులో ఎటువంటి మనం అజోనోమోటా కానీ అదే టేస్టింగ్ సాల్ట్ అంటారు లైట్ కలర్స్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఎవరైనా మేము వాడాము అని ప్రూవ్ చేయగలిగితే వాళ్ళకి మేము కోటి రూపాయలు గిఫ్ట్ ఇస్తాం ఎనీ ల్యాబ్ ఛాలెంజ్ మేము టేస్టింగ్ సాల్ట్లు కానీ కలర్లు కానీ వాడని మసాలాతో మీకు నీట్ గా కలిపి చక్కగా మ్యారినేట్ చేసి మీకు హెల్త్ సరిపోయేది ఏదైతే ఉందో దాన్ని ఇస్తాం ఎవరైనా ప్రూవ్ చేయగలిగితే కోటి రూపాయలు ఇస్తాం కంపెనీ నుంచి నిజంగానే చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు కాబట్టి వన్ క్రోర్ అంటే ఖచ్చితంగా అలాంటివి ఏమి ఉండవు సో ఇప్పుడు హైజినిక్ ఫుడ్ అందరు తింటున్నారు ఇంకా ఇమ్యూనిటీ బూస్ట్ అప్ చేసుకోవాలి ఎస్పెషల్లీ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ కావాలి సో మన స్టోర్ అయితే ప్రోటీన్స్ అనే స్టార్ట్ చేశారు కాబట్టి మేము కలిపి మ్యారినేషన్ పౌడర్స్ ఎన్ని రెసిపీస్ ఉంటాయి అన్నిటిలో పర్ఫెక్ట్ గా మీకు ఇవాళ దీని కాదు డైలీ తిన్నా మీకు కడుపు చెడిపోతమాట సో కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది మీరు చూస్తుంటారు కదా క్లైంట్ మాకు బాగా చేస్తుంది మాకు భూజాల నుంచి మై హోమ్ నుంచి మాకు మ్యారినేషన్ ఫుడ్ బాగా వెళ్తుంది సో మ్యారినేషన్ ఫుడ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు చేసేసాం ఆల్రెడీ లైవ్ మ్యారినేషన్ స్టార్ట్ చేసాం కమింగ్ అప్ ఇప్పుడు ప్యాకింగ్ సిస్టమ్ లో కూడా వస్తున్నాం త్రీ మంత్స్ లో మేము మీకు కంప్లీట్ గా ఫ్రోజన్ చేసేసండి మీ ఇంటికి తీసుకెళ్లి కూడా మీరు ఇంకొక టూ త్రీ మంత్స్ కీప్ చేసుకోవచ్చు టూ త్రీ మంత్స్ స్టోర్ చేసుకొని మైనస్ లో స్టోర్ చేసేసుకుని మీరు జస్ట్ తా చేసేసుకుని కుక్ చేసేసుకోవచ్చు అలాంటి ఫుడ్ లో కూడా ఇప్పుడు అంటారు కాస్ట్ రీజనబుల్ వెరీ హైజనిక్ సో ఇంత ప్రాసెస్ ఎప్పటి నుంచి అంటే వన్ ఇయర్ నుంచి స్ట్రగుల్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ సెట్ చేసుకున్నారా ఇంకా చేసుకోవాలా చేయాల్సింది చాలా ఉంది చేసిందంత తక్కువే నేను అదే అంటున్నా ఏదో ఒక స్టోర్ పెట్టేసి ఎన్ని చేయాలి అంటే మీ వర్కింగ్స్ కి మీ కాస్టింగ్స్ కి మీ ఇన్వెస్ట్మెంట్స్ కి అన్ని మిస్ మ్యాచ్ అవ్వు సో మీరు పెట్టుకోవాలి అనుకున్న ప్రోటీన్స్ ని అప్రోచ్ అయితే మేము చాలా జెన్యున్ రీజనబుల్ కమిషన్ స్ట్రక్చర్ లోనే మీకు ఫ్రాంచైజీ గైడెన్స్ కూడా ఇస్తాం అండ్ ఇది కూడా విన్నాను ఫ్రాంచైజీ కూడా స్టార్ట్ చేస్తున్నారు అని సో ఎవరైనా మీ నేమ్ యూస్ చేసుకొని ఫ్రాంచైజ్ కింద మాతో రావాలి మేము వాళ్ళ ఎఫిషియన్సీ పీపుల్ మేము ఐడెంటిఫై చేయాలి వాళ్ళు చేసి వాళ్ళకి మేము ఫ్రాంచైజీ ఇచ్చి వాళ్ళ డబ్బు మేనేజ్మెంట్ ఇప్పుడు మేము వస్తున్న పికల్స్ రెడీ టు ఇటు రెడీ టు కుక్ ఎనీ బ్యాక్ అండ్ సపోర్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ ప్రొక్యూర్ చేసి అందించడం బట్ ఒకవేళ అలా ఫ్రాంచైజ్ ఇస్తే మీరున్నంత ఎఫర్ట్ గా వాళ్ళు లేకపోతే ఎలాగా పెడతారు డబ్బులు పెట్టినప్పుడు పెడతారు వాళ్ళు ఇండివిజువల్ స్టోర్ గా మేనేజ్మెంట్ వాళ్ళేగా తప్పకుండా పెడతారు తప్పకుండా పెడతారు ప్రొటీన్స్ లో ఉన్న అడ్వాంటేజ్ అదే అండి ఫ్రాంచైజీకి మేము ఒక రూపాయి కూడా కలెక్ట్ చేయట్లేదు ఫీజులు అవునా ఫ్రాంచైజీ ఫీజులు లాంటివి ఇటువంటిది ఒక రూపాయి కూడా లేదు ప్రోటీన్స్ ఓన్లీ బ్రాండ్ కోసం చేస్తుంది తప్ప డబ్బుల కోసం చేయట్లేదు వ్యాపారం ఓకే ప్రోటీన్స్ అనేది మీకు కంప్లీట్ గా మీది యాక్చువల్ గా మీరు ఓన్ స్టోర్ పెట్టుకున్న నీకు ఎంత కాస్ట్ ఏదైతే అవుతుందో అదే స్టోర్ సెటప్ లో అదే కాస్ట్ లో మీకు స్టోర్ ని లైవ్ లైవ్ అయితే లైవ్ చిల్డ్ అయితే చిల్డ్ మీట్ లో మీకు చేసేసి బ్రాండ్ ఇచ్చి మిమ్మల్ని ఒక న్యూ ఎంటర్ప్రీనర్ గా లాస్ అవ్వకుండా మీ డబ్బుల్ని ఆయన అన్నట్టు లలిత జ్యువెలర్స్ ఆయన అన్నట్టు డబ్బులు ఊరికే రావు అంటారు కదా అట్లా మీ డబ్బులు ఊరికే రావు పోగొట్టుకోకండి ఎందుకంటే ఇది పచ్చి వ్యాపారం ఏదో ఉందని దిగిపోద్దు ఏం లేదు ఇక్కడ ఉన్నాయి చాలా తిన్ మార్జిన్స్ వాటికి మేము సరైన గైడెన్స్ ఇచ్చి బ్రాండ్ ఇచ్చి మీ ఎంటర్ప్రీనర్షిప్ ని మేము ఎంకరేజ్ చేసి బ్యాక్ హెండ్ మేము గైడ్ చేయడం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ స్టోర్ ఫ్రాంచైజీకి తీసుకోవాలి అనుకుంటున్నాను టూ వెరైటీస్ ఆఫ్ ఉన్నాయండి సెవెన్ పాయింట్ ఫైవ్ వన్ ఇస్ ఫిఫ్టీన్ లాక్స్ ఓకే సెవెన్ పాయింట్ ఫైవ్ లాక్స్ అండ్ ఫిఫ్టీన్ లాక్స్ ఫిఫ్టీన్ లాక్స్ ఓకే యూ విల్ గెట్ ఇట్ మినిమం త్రీ రూపీస్ ఇంట్రెస్ట్ అండ్ ప్రోడక్ట్స్ మీరు అమ్ముతున్నారు కదా ఫిష్ ఇవన్నీ యూ విల్ ప్రొవైడ్ ఫ్రాంచైజ్ తీసుకున్నాం మేము ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ మేము చేసే సపోర్ట్ కూడా ఏంటి అంటే విత్ కన్ విత్ గుడ్ కండిషన్ ఉండగానే మీరు కావాలంటే ప్రోడక్ట్ ని బ్యాక్ మాకు వాపస్ తీసుకోవడం కూడా జరుగుతుంది అంటే దేర్ ఆల్మోస్ట్ ఒక స్టోర్ చేసుకోవడం లేదు మేము గుడ్ కండిషన్ ఉండగానే మేము దాన్ని వేరే పర్పస్ కి వాడేస్తాం అండ్ యాక్చువల్ గా అంటే జస్ట్ స్టోరేజ్ కి మాత్రమే అండ్ మీ ప్రొడక్ట్స్ యూస్ చేస్తే చాలు వాళ్ళు లైక్ ఫ్రాంచైజ్ ఓన్లీ యువర్ ప్రోడక్ట్స్ దిల్ టేక్ జస్ట్ స్టోర్ ఓపెనింగ్ చేసుకుంటే చాలు పేరుతో స్టోర్ ఓపెన్ చేసుకోవాలి కస్టమర్స్ లాయల్టీ పెంచుకోవాలి బిజినెస్ చేసుకోవాలి ఎర్న్ చేసుకోవాలి ఓకే ఒక్క ఫిష్ కూడా పోవాల్సిన పని లేదు ఒక మీట్ కూడా పోవాల్సిన పని అండ్ మామూలుగా ఫ్రాంచైజ్ అనగానే ఇంత అమౌంట్ మీ పేరు యూస్ ఇంత అమౌంట్ తీసుకోవాలి అంటారు సో అలా అమౌంట్ ఏం లేదు ఆ డిపాజిట్లు మనీ ఫ్రాంచైజీ ఫీల్ ఇట్లాంటివి ఏం లేవు ఓకే సో ఓవరాల్ గా ఏం చెప్పాలనుకున్నారు ప్రోటీన్స్ గురించి అదే ఉమెన్ ఇట్స్ కంప్లీట్లీ ఉమెన్ ఫ్రెండ్లీ స్టోర్ రండి ఆడవాళ్ళందరూ రండి కొనుక్కోండి ఆడవాళ్ళందరికి మంచి ఆఫర్లు పెడతాం మీరు మంచి ఫుడ్ తినండి ఒక రూపాయి తక్కువ వస్తుందని అని ఎక్కడెక్కడో కంగారుబడి ఏదేదో ఫుడ్ని క్లీన్ వాటర్ మంచి ఫుడ్ నేను చెప్పిన మీకు ఏది కావాలంటే ఆ ఫుడ్ అనేది ప్రోటీన్స్ హైదరాబాద్కి అందిస్తుంది సముద్రాన్ని తెచ్చి పెట్టలేం కానీ సముద్రాన్ని కానీ రివర్లో కానీ ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ మాత్రం తెచ్చి పెడతాం ప్రోటీన్స్ అనేది మాత్రం పక్కా హైజనిక్ స్టోర్ ఉమెన్ ఫ్రెండ్లీ స్టోర్ ఉమెన్స్ ఆఫర్స్ కూడా వన్ ఇయర్ బ్యాక్ మీరు హైదరాబాద్ లో ఎక్కడికి వెళ్ళినా బేసిక్గా దీని పెద్దవాళ్ళు వెళ్తారు కొంగు మూసుకొని పాపం వాళ్ళు వెళ్ళి ఆ బురదలో అడుగులు పెట్టి ఆ కొట్టినవి అలా ఉండేది సో మీరు షాపింగ్ చేయాలి లైవ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి లైవ్ ఫిష్ ఉంటుంది లైవ్ క్రాబ్ ఉంటుంది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ ఫిష్ ఉంటాయి సో మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఈ ప్రస్తుతం మన స్టోర్ ఇప్పుడు ట్వంటీ ప్లస్ వెరైటీస్ మెయింటైన్ చేయాలి ఇంక్లూడింగ్ ప్రాన్స్ అండ్ క్రాప్ సో సీ ఫుడ్ తో పాటు చికెన్ మటన్ అండ్ మారినేషన్ మ్యారినేషన్స్ ఇప్పుడు మనం ఎక్సోటిక్ లో కూడా వస్తున్నాం అంటే కడక్నాథ్ డక్ టర్కీ ఈమో ఇట్లాంటి అంతా ఫ్రోజన్ చేస్తున్నాయి సో అవన్నీ కూడా మన ఇక్కడ తీసుకుంటున్నారా ఆల్మోస్ట్ పర్చేసింగ్ జరుగుతుంది దొరక అవైలబుల్ ఇక్కడ రెండే ఉంటాయి ఒకటి అవైలబులిటీ రెండు తినాలి అని కోరిక సో అవైలబిలిటీ ఉన్నప్పుడు తినాలని కోరిక తిరుగుతుంది సో ఎక్కువ మన ప్రోటీన్స్ లో ఏది ఎక్కువ అమ్ముడుపోతుంది సీ ఫుడ్ అండి వెరీ ఫేమస్ ఆఫ్ ఫర్ సీ ఫుడ్ సో యాక్చువల్ గా హైదరాబాద్ లో సీ ఫుడ్ అనేది చాలా కష్టంగా దొరుకుతుంది ఇక్కడ వెళ్తే ఇంకా హోటల్స్ కో రెస్టారెంట్స్ కి వెళ్ళి తినాలి ఇంకా సీ ఫుడ్ కాదంటున్నాను అదే మీరు అక్కడ తింటున్న సీ ఫుడ్ అంటే ఏం చేస్తారు ఏదైనా ప్రాన్ ఆర్డర్ చేస్తారు లేదంటే ఓన్లీ బోన్లెస్ అపోలో ఫిష్ లాంటివివో ఒకటి ఆర్డర్ చేస్తారు అది కాదుగా తినాల్సిందేంటి అప్చిందండుగప్ప పుల్లసలు ఇవి అవి రొయ్యలు ఇవి కదా తినాల్సిందో గోదావరి రొయ్యలు ఇవి కదా సో అవి మేము అందిస్తాం ప్రోటీన్ మీరు తినండి మీ ఇంట్లో తినండి మేము మ్యారినేట్ చేసి చక్కగా మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఏది కావాలో కూడా మేము అందిస్తాం మీరు ఫుడ్ ఎంజాయ్ చేయండి మంచి ఫుడ్ మేము అందిస్తాం కరెక్ట్ అండ్ ఆల్మోస్ట్ ప్రమోషన్స్ కూడా చాలా బాగానే చేస్తున్నారు అండ్ ఇంకా అగ్రెసివ్ గా స్టార్ట్ అయ్యింది ఓకే సో బ్రాండ్ అంబాసిడర్ ఎవరు నాకు తెలుసు మీ యాజ్ ఆఫ్ నౌ దివి జాస్మిన్ ఓకే షీ విల్ బి కంటిన్యూయింగ్ ఆ దివి గారు ఆ మాకు సో బ్రాండ్ అంబాసిడర్ అంటే ఇంకా ప్రెసెంట్ మనం హైదరాబాద్ వర్క్ కాటి ప్రెసెంట్ మాకు దివి అండ్ దివి తో పాటు ఇంకా మేము ఇప్పుడు ప్యాన్ ఇండియా వాటికి వెళ్తున్నాం కాబట్టి ఇంకా ప్రమోషన్స్ లో అన్ని మారు వీళ్ళతో పాటు

మేము అందించే స్టాక్స్ కానీ అన్నీ మీకు పర్ఫెక్ట్గా ఉంటాయి మీకు లేకపోయినా సర్వీస్ మీ ఇంటి దగ్గర డోర్కి మ్యారినేట్ చేసిన ప్రొడక్ట్స్ మీ హెల్త్కి అనుగుణంగా మళ్ళీ చెప్తున్నా మన మ్యారినేషన్ పౌడర్లో టేస్టింగ్ సాల్ట్లో అజినమోటాలు లేదంటే కలర్లు ఇలాంటివి ఏమి ఉండవు అది ఉందని మీరు ప్రపంచంలో ఏ ల్యాబ్కి వెళ్ళి ప్రూవ్ చేసినా నేను కోటి రూపాయలు ఇస్తాను కంపెనీ సైడ్ నుంచి ఓకే సో ఛాలెంజింగ్ చేసి చెప్తున్నాను అనమాట మంచి హెల్త్ ప్రోటీన్స్ అనగానే అద్దాలు పెట్టారు షాపుల్లో ఉన్నారని చెప్పి మీ దగ్గర డబ్బులు గుంజేది ఏమి ఉండదు చక్కగా రండి రోహు వన్ ఫార్టీ నైన్ చికెన్ నైన్టీ నైన్ హాఫ్ కిలో శుభ్రంగా చక్కగా బెస్ట్ ప్రైసెస్ కొనుక్కొని షాపింగ్ బెస్ట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ చేయండి నిజంగానే సూపర్ గా అంటే నేను ఇంటర్వ్యూ చేసే ముందు వరకు అనుకున్నాను ఓకే కాస్ట్ వైజ్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు అని బట్ మీరు ప్రైసెస్ కూడా చెప్పేస్తున్నారు కాబట్టి వెరీ ఫ్రెండ్లీ యాక్చువల్ గా ఆర్గానిక్ ఫ్రెండ్లీ అండ్ అఫోర్డబుల్ అన్నమాట ఎకనామిక్ మెయిన్ హెల్త్ వైజ్ మెయిన్ నేను అనేది ఏంటంటే హెల్త్ వైజ్ ఫిష్ సరైన కండిషన్ లో ఎవరు తినట్లా కరెక్ట్ మీకు ఫిష్ అనేది ఏంటి మనం దాన్ని ఒక టెంపరేచర్లో మెయింటైన్ చేయాలి బయట మామూలుగా గా ఏంటి అంటే ఎండలో పెడుతున్నారు మాకు తొంభై తొమ్మిదిగా వస్తుంది నూట పదిగా వస్తుంది అక్కడ మీరు మీరు ఖర్చు చేసేది ఇరవై రూపాయలు తేడా ఉంటుంది మాక్సిమం ట్వంటీ రూపీస్ తేడా ఉంటుంది మీ హెల్త్ లాస్ అయితే చాలా ఎక్కువ సో టెంపరేచర్ మెయింటైనింగ్ మేము ఒక ఫిష్ తీసుకొచ్చి టెంపరేచర్ టెంపరేచర్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నాము అంటే దాని సరైన టేస్ట్లో సరైన మినరల్స్తో మీరు తినాలి సో ఫిష్ స్టోరేజ్ కరెక్ట్ గా లేకపోతే పాయిజనస్ అయ్యే పాయిజనస్ అవుతుంది స్టోరేజ్ లేదా పాయిజనస్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ మీకు చిన్న టేస్ట్ ఉండదు ఇదంతా మ్యాటర్ ఆఫ్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ వేరియేషన్ లో మీరు ఫుడ్ అనేది సీ ఫుడ్ అనేది పర్ఫెక్ట్ గా తినమంట తినమంటున్నా అంతే టెంపరేచర్ మెయింటెనెన్స్ ఉండాలి క్వాలిటీ ఉండాలి చేసే విధానం ఉండాలి చేసే వాటర్ ఉండాలి మీరు అందరూ ఏమనుకుంటారంటే బకెట్ లో వాటర్ తీసుకు అడిగేసి ఇచ్చేస్తే ఇంటికెళ్ళి మళ్ళీ మనం ఆల్రెడీ ఇంజెక్ట్ అయిపోయింది వాటర్ అక్కడ వాటర్ ఇంజెక్ట్ అయింది మీ వాటర్ అక్కడికి పైప్ అయిన వెళ్తాది ఒక దిగింది రెండో లేరు యాడ్ అయింది సో అది కేర్ తీసుకోవాల్సిన బాధ్యత తినేవాళ్ళది అండ్ ఇలాంటి మార్క్స్ చూసి ఇంకా చిన్న చిన్న ఓపెన్ అయ్యాయి మీకు పేర్లు కూడా చెప్పాను సో ఎలా ఉంది డిఫరెన్స్ మీ ఉండొచ్చు అండ్ అదర్ మన చూసి పెట్టారు అంటే ఆర్గనైజ్ ఆర్గనైజ్డ్ అవుతుందని అది అవ్వడం మంచిదే అంట నా వ్యాపారంతో పాటు ఎవరైనా వ్యాపారం పెట్టుకుంటే మంచిదే అది కాంపిటీషన్ నెక్స్ట్ కాంపిటీషన్ నెక్స్ట్ చెప్పే కదా నైన్టీ ఎయిట్ పర్సెంట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అండి ఇది హైదరాబాద్ మొత్తం మూడు వేల ఐదు వందల కోట్లు పర్ మంత్ టర్న్ ఓవర్ జరిగితే అందులో నా టర్న్ ఓవర్ జస్ట్ టూ క్రోర్స్ అంటే ఎక్కడ ఉన్నాం జోన్ ఫిగర్స్ తినే విధానంలో ప్రాసెస్ లో జాగ్రత్తగా తినమని చెప్తాను నేను ఎక్కడ పడితే అక్కడ టెంపరేచర్ మెయింటెనెన్స్ లేకుండా మంచి వాటర్ లేకుండా ఇరవై రూపాయలకి ముప్పై రూపాయలు కక్కు పడద్దు ప్రాసెస్ అంతా ఇప్పుడు మీరు తెలుసు చెప్తుంటేనే నాలెడ్జుల్ గెయిన్ చేసినట్టుంది ఎందుకంటే ఇలా తినాలి ఫిష్ ని ఇలా స్టోరేజ్ చేసిందే తినాలి అండ్ మటన్ చికెన్ కూడా ఇంత హైజినిక్ గా వాడాలి ఏమనుకుంటారంటే చాలా మంది ఓకే అక్కడ వరకు కదా మనం ఇంటికెళ్ళి వాష్ చేసేసి మరి కుక్ చేస్తే అది హైజనిక్గా మారిపోతుంది ఎగ్జాంపుల్ ఏమంటే ఇప్పుడు ఒక ఫిష్ ఫిష్ ఉంది దాన్ని అక్కడ వాటర్ తో కడిగాం కడిగినప్పుడు ఏమవుతుంది పైనే కాదు కదా లోన్ కి ఇంజక్ట్ అయింది మళ్ళీ ఇంటికెళ్ళి వాటర్ తో కడిగాం ఏమవుతుంది అది మళ్ళీ పైన కడుగుతుంది ఆల్రెడీ లాన్ కి ఇంజెక్ట్ అయిపోయింది బురద వాటర్ తో కడిగే సార్ దీనికి అన్నింటికి మనం ఆన్ స్టోర్ కూడా మనం వెరీ సూన్ ఒక లైవ్ క్లీనింగ్ ప్రాసెస్ అంతా మనం చూపిస్తాను ఓకే సో ఇదైతే పర్ఫెక్ట్ గా ఉంది అండ్ చాలా బెటర్ సో అందరు ఖచ్చితంగా కొన్ని ఇప్పుడు కాకపోయినా కొన్ని మంత్స్ కైనా కూడా ఎవ్రీ విల్ చేంజ్ ఇన్ ఆ బుచ్చర్ షాప్స్ కంటే దే చేంజ్ ఇన్ టు అన్నమాట అనమాట మ్యాథ్స్కి వచ్చి కొంటారు ఎందుకంటే ప్రైసెస్ కూడా రీజనబుల్ అంటున్నారు మెయిన్ ఆడియన్స్ కానీ ఎవరైనా ఆడియన్స్ కాదు ఓకే ది బెస్ట్ ప్రైసెస్ ఇన్ ద మార్కెట్ చక్కగా రావచ్చు చక్కగా కొనుక్కోవచ్చు షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఫీల్ చేయొచ్చు బెస్ట్ బెస్ట్ మెటీరియల్ చాలా బాగుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు ఇంకా మనం డైరెక్ట్ గా వెళ్ళి మార్ట్స్ లో చెప్తే ఇంకా సూపర్ గా ఉంటది వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా అవుతారు చూసే వాళ్ళు కూడా ఎందుకంటే ఇలా మాట్లాడినంత వరకు ఓకే దెల్ గెట్ సమ్ నాలెడ్జ్ బట్ డైరెక్ట్ గా మనం వెళ్ళి మార్ట్స్ లోకి వెళ్ళి మనం లైవ్ గా ఈ వీడియోస్ చేస్తే మాత్రం ఇంకా మంచిగా లైవ్ వీడియోస్ చేద్దాము సో థ్యాంక్ యూ సో మచ్ Thank you. Thank you,